స్వాగతం సుస్వాగతం సలాం అలైకుం లేచేసారా ఐ నో యు ఆర్ బిజీ విత్ యువర్ వర్క్స్ నో ప్రాబ్లం మీరు V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి ఒక 45 మినిట్స్ లో మీకు వార్తలన్నీ వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలన్నింటి వినిపిస్తాను ప్యారాడైమ్ ఏంటో తెలుసా ఏపీ నీళ్లు ఎత్తుకుపోతుంటే కర్ణాటకతో కొట్లాట సుప్రీంకోర్టుకి వెళ్ళింది మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనం సంతోషించే లోపే సుప్రీంకోర్టు లో ఏమని అప్రోచ్ అయింది దాని పిటిషన్ లో ఏమున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వచ్చాయి అవి చూస్తుంటే అర్థమవుతుంది ఇంకా ఏం చేస్తోంది ప్రభుత్వం ఏపీకి సహకరించడానికి అని దానికి సంబంధించిన వార్త చూద్దాం ముగ్గు పోయలే పునాది తీయలే బీసీ ఆత్మగౌరవ భవనాలు మూలకు పడ్డాయి మనకి అప్పట్లో గుర్తుంటుంది ప్రతి వీళ్ళకి వాళ్ళకని లేకుండా అందరికి భవనాలు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ బట్ అవి ఏవి కూడా ముందు కదలని పరిస్థితి దాని గురించి వార్త చూద్దాం 16,142 టీచర్ పోస్టులు ఖాళీ 1731 హెడ్ మాస్టర్ కొలువులు కూడా ఎంత దారుణమైన ఖాళీలు ఉన్నాయంటే ఎక్కడ కూడా ఆ భర్తీకి నోచుకోవట్లేదు టీచర్ పోస్టులు అని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం అలాగే మలేషియా ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ లెక్కనే మన కొత్త సెక్రటేరియట్ డిజైన్ మనం ఆ రెండు ఫోటోలు చూడొచ్చు మలేషియా ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ ఎట్లుంటది మన కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ ఎట్లుంటది అని చెప్పి ఆల్మోస్ట్ రెండు కూడా చిన్న చిన్న చేంజెస్ తో ఒకే రకంగా ఉన్నాయి ఇంకా కరోనా అప్డేట్స్ కూడా చూద్దాం దేశంలో కరోనా కేసులు 20 లక్షలు దాటిపోయాయి మన దగ్గర 2092 ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం అండ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత అనారోగ్యంతో సోలిపేట రామలింగారెడ్డి చనిపోయారండి దానికి సంబంధించిన వార్త దీంతో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి ముఖ్యంగా స్పెషల్ నీడ్స్ ఉంటాయి కదా కొంతమంది పిల్లలకి అంటే చెవిటి మూగ పిల్లలకి ఇలాంటి పిల్లలకి స్పెషల్ క్లాసులు అవి తీసుకుంటుంటారు మరి కరోనా టైంలో అలాంటి పిల్లలతో ఎట్లా ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ లైఫ్ ఎడిషన్ లో వచ్చింది దాని గురించి కూడా చెప్తాను సో ఇలాంటి బోర్డ్ అని వార్తలు ఉన్నాయి సో మీరు కూడా వచ్చేయండి V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి నేను వార్తలు స్టార్ట్ చేస్తున్నాను చలో ఏపీ నీళ్లెత్తుకుపోతుంటే కర్ణాటకతో కొట్లాట సంగమేశ్వర లిఫ్ట్ పై సుప్రీం లో వేసిన పిటిషన్ లో ఫస్ట్ రెస్పాండెంట్ గా కర్ణాటక చేర్చింది మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా అసలు కొట్లాట ఏపీతో అయితే ఫస్ట్ రెస్పాండెంట్ గా కర్ణాటక అంట సెకండ్ మహారాష్ట్ర అంట థర్డ్ ఏపీ అట ఇట్లుంది మూడో ప్రతివాదిగా ఏపీని చేర్చిన రాష్ట్ర సర్కార్ సుప్రీంలో న్యాయ పోరాటం నామకే వాస్తేనే సో దీన్ని బట్టే అర్థమైపోతుంది అసలైన శత్రువుని పక్కన పెట్టి అసలైన కొట్లాట ఎవరితోనో వాళ్ళ విషయం పక్కన పెట్టి సందర్భం లేకుండా లేకపోతే అవసరం లేని వాళ్ళని రెస్పాండెంట్స్ గా చేర్చడంలోనే మన ప్రభుత్వ లీగల్ ఫైట్ లో శాంక్టిటీ ఎంత అనేది మనకు అర్థమవుతుంది మొత్తం కృష్ణా వేసిన వివాదంలోకి లాగడం ఎందుకు అని చెప్పి కూడా చాలా మంది ఇంజనీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కాలయాపన చేస్తూ ఏపీ ప్రాజెక్టు సహకరించుకునేందుకైన ఇలాంటి పనులు చేస్తోంది అని చెప్పి ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ పై మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది నిన్ననే మనం చెప్పుకున్నాం ఎట్టకేలకు కదలిక వచ్చింది అని చెప్పి అయితే సో టెండర్ల ప్రక్రియకి ఫుల్ స్టాప్ పడుతుంది 2 రోజుల్లో సుప్రీం విచారణకు స్వీకరిస్తుంది కాబట్టి ఏపీని ఆగమని చెప్తుంది సుప్రీం అని చెప్పి మనం అందరం అనుకున్నాం బట్ ఏంటంటే చాలా డొంక తిరుగులో ఉంది సర్కార్ వేసిన పిటిషన్ అని చెప్పి మనకి తెలుస్తోంది ఆర్టికల్ చూస్తున్నాం బేసిన్లోని రాష్ట్రాలన్నింటితో ముడిపెట్టడం వల్ల సుప్రీం విచారణ లేట్ అవుతుందని ఆలోగా సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ టెండర్ల ప్రక్రియ ముగిసిపోతుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర వీళ్ళిద్దరిని రెస్పాండెంట్ లిస్ట్ లో చేర్చింది కాబట్టి వాళ్ళు ఆ ఇష్యూ మీద ఖచ్చితంగా వాళ్ళని కూడా వివరణ కోరుతుంది సుప్రీం వాళ్ళు వివరణ ఇచ్చి మొత్తం అంతా తీరిగ్గా అంతా అయ్యేసరికి ఏపీ దాకా విషయం వచ్చేసరికి టెండర్ల ప్రక్రియ అయిపోతుంది సో ఏదో అంటారు కదా కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఏపీకి లైన్ క్లియర్ చేయడానికి కర్ణాటకని మహారాష్ట్రని రెస్పాండెంట్స్ లిస్ట్ లో ఫస్ట్ అండ్ సెకండ్ రెస్పాండెంట్స్ లిస్ట్ లో తెలంగాణ యాడ్ చేసిందని చెప్పి కూడా ఇంజనీర్లు అనుమానిస్తున్నారు ఇంకా 12 రోజులు గడువే ఉంది ఈలోగా ఏపీని నిలువరించే ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా ఇంజనీర్స్ కోరుతున్నారండి ఏపీ టెండర్ల ప్రక్రియ పూర్తయి ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైతే మన రాష్ట్ర ప్రభుత్వ ఫెయిలియర్ గానే దీన్ని పరిగణించాల్సి ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కృష్ణా బేసిన్ లో అన్ని రాష్ట్రాల మధ్య నీళ్ల పంపకాలకు సంబంధించి మళ్లీ చేయాలి సో బజావత్ అవార్డ్ ఏదైతే ఉందో దాన్ని సమీక్షించాలని చెప్పి ఇదివరకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది దాని మీద కౌంటర్స్ వేయాలని చెప్పి కర్ణాటక మహారాష్ట్రకి కృష్ణా జలాల పునః పంపిణీకి మొత్తం మీరు కూడా కౌంటర్ వేయండి అని చెప్తే ఆ రెండు రాష్ట్రాలు తేల్చి చెప్పింది ఏంటంటే విభజన జరిగింది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి సో ఏపీ తెలంగాణగా రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి ఉమ్మడి ఏపీకి సంబంధించి నీటి కేటాయింపులు ఏమున్నాయో వాటిని ఆ రెండు రాష్ట్రాల మధ్య విభజిస్తే సరిపోతుంది మళ్ళీ మొత్తం బచావత్ అవార్డుని మొత్తం రివైజ్ చేయాల్సిన అవసరం లేదు మా కేటాయింపులు మాకే ఉంటాయి ఉమ్మడి ఏపీవి మాత్రమే ఆ రెండు రాష్ట్రాల మధ్య పంచితే సరిపోతుందని చెప్పి పునః సమీక్ష అవకాశమే లేదు అని చెప్పి కూడా రెండు రాష్ట్రాలు తేల్చి చెప్పిన పరిస్థితి ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల కేటాయింపు ఉందో దాన్నే ఆ రెండు రాష్ట్రాల మధ్య పంచితే సరిపోతుందని చెప్పి
సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. సో తెలంగాణ ఏపీ మధ్య నీటి పంపకాల వివాదం బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట విచారణలో ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఏపీ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్ట్ 4 షోర్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని డబుల్ చేయడంతో పాటు సంగమేశ్వరం లిఫ్ట్ ఏర్పాటు చేసి రోజుకి 3 TMC నీళ్లు ఎత్తిపోసే కొత్త ప్రాజెక్ట్ ను చేపట్టింది. మనకు తెలుసు దీనికి సంబంధించి May 5th నే జీవో నెంబర్ 203 జారీ చేసింది. అయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం పట్టించుకుంటలేదు అని చెప్పి మనం ముందు నుంచే చెప్పుకుంటాం. దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారిపోతుందని చెప్పి ప్రతిపక్షాలు, మీడియా, V6 వెలుగులో వరుస కథనాలతో ఎంత ప్రెషర్ వచ్చినా సరే ఎక్కడా కూడా ప్రభుత్వంలో కదలిక లేదు. ఏదో ఒకటి చేద్దామంటే చేద్దాం అన్నట్లుగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ ఇందులో ఫస్ట్ రెస్పాండెంట్ గా ఏపీని పేర్కొనాల్సింది పోయి మొత్తం కృష్ణా బేసిన్ లోని రాష్ట్రాలు అన్నింటినీ వివాదంలోకి ఎందుకు లాగారు అని చెప్పి ఇంజనీర్లు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అంటే సాధ్యమైనంత జాప్యం చేసి ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ఏపీ ఫినిష్ చేసుకునేలాగా ఇండైరెక్ట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందా అని చెప్పి కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో సుప్రీంలో పిటిషన్ వేశారు అని చెప్పి మనం ఏదో జరుగుతుందని చెప్పి ఆశపడ్డాం, కానీ ఇదంతా నామకే వాస్తేగా ఉందని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ లో చూసినాం. నెక్స్ట్ పేజ్ లో దానికి సంబంధించి వార్త చూద్దాం. ముగ్గు పోయలే, పునాది తీయలే. రెండేళ్లుగా జీవోకే పరిమితమైన 38 బిల్డింగ్స్, బీసీ ఆత్మగౌరవ భవనాలు. 2018 సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దుకు ముందు బీసీ కులాలకి హైదరాబాద్ లో ఒక అత్యద్భుతమైన బిల్డింగ్స్ నిర్మిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ ప్రకటించారండి. మామూలుగా అన్ని కూడా అద్భుతం అని చెప్పి మన సీఎం ప్రతిసారి వాడుతూ ఉంటారు ఆ పదం. ఈ బీసీ ఆత్మగౌరవ భవనాలు 2 ఏళ్లుగా కూడా ఫైళ్లలో మగ్గుతున్నాయి తప్పించి కనీసంగా ముగ్గుపోయలేదు, పునాది తీయలేదు అని చెప్పి మనం యాచికలు చూస్తున్నాం. వివిధ పనుల కోసం ఎవరైతే బీసీలు రాజధానికి వస్తారో వాళ్ళకి సౌలతగా ఉండడానికి ఈ బిల్డింగ్స్ నిర్మించాలని చెప్పి ఆఫీసర్స్ ని ఆదేశించారు. అట్లా కులాల వారీగా ఈ కులం వారికి ఆ కులం వారికి అని చెప్పి కులాల వారీగా 38 బిల్డింగ్స్ కి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు. సో చాలా మంది సంతోషపడ్డారు కూడా, టీఆర్ఎస్ లోని బీసీ నేతలు కూడా చాలా సంతోషపడ్డారు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తారని చెప్పి. కానీ నిర్ణయం తీసుకుని 2 ఏళ్ళు అవుతున్నా సరే ఎక్కడా కూడా అడుగు కూడా ముందుకు కదలలేదు అని చెప్పి మనం యాచికలో చూసినాం. ఎంతసేపు కొత్త సెక్రటేరియట్ మీద రివ్యూలు, కొత్త సెక్రటేరియట్ సంబంధించి బిల్డింగ్ ప్లాన్స్, అవి ఎంత తొందరగా కట్టాలి లేకపోతే ఎంత ఫాస్ట్ గా కూలగొట్టాలి, వీటి మీదే సీఎం దృష్టి తప్ప 2 ఏళ్ళు అయినా సరే బీసీ సంఘాలకి ఇచ్చిన మాట కానీ లేకపోతే వివిధ కుల సంఘాలకి వివిధ సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏవి కూడా నెరవేర్చే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అని చెప్పి మనం ఈ ఆటకలో చూస్తున్నాం. దాని గురించి కూడా ఇంకా చూద్దాం. 16,142 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయండి, ఎంహెచ్ఆర్డీ అధికారిక లెక్కల్లో వెల్లడైంది. అసలు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నా సరే ఎక్కడ కూడా వాటి భర్తీ దిశగా అడుగు పడట్లేదు. మొత్తం ఒక క్లారిటీ అయితే వచ్చింది, మొత్తం 16,142 టీచర్ పోస్టులతో పాటు 1731 హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మన రాష్ట్రంలో అని చెప్పి లెక్క తేలింది. కానీ ఈ వివరాలు ఈ పోస్టుల భర్తీ కోసం కాదు, కేవలం లెక్కల కోసమే అని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఎందుకు ఈ లెక్కలు తీసారా అంటే కేవలం లెక్కల కోసమేనంట, భర్తీ కోసం కాదు, టీచర్ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశంలోనే లేదు రాష్ట్ర సర్కార్ అని చెప్పి కూడా ఉన్నతాధికారులు అంటున్న పరిస్థితి. ఎన్నిసార్లు ఆందోళన చేశారో రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ కాలేదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. మొన్ననే మనం చూసుకున్నాం వివిధ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలు ఎట్లున్నాయి, భర్తీ ఎంతవరకు వచ్చిందని చెప్పి. సో టీచర్ పోస్టులని అట్లా గాలికి వదిలేసిన పరిస్థితి. ఎప్పుడు ప్రతిసారి కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత నిరుద్యోగులు, అయినా సరే ఆ దిశగా అడుగు పడట్లేదు. 2017 అక్టోబర్ లో 8,792 టీచర్ పోస్టులతో రాష్ట్ర సర్కార్ టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, అంతే. ఆ ఒక్కటి తప్పించి ఆ కొలువులు లేవు, నియామకాలు లేవు, ఏమీ లేవు, రిక్రూట్మెంట్ లేదు, ప్రమోషన్లు అసలే లేవు. ఖాళీగా ఉన్న ప్రైమరీ టీచర్ SGT పోస్టులను రిక్రూట్మెంట్ టెస్టుల ద్వారా భర్తీ చేస్తారు. హై స్కూల్ టీచర్ పోస్టుల్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, మిగిలిన 70% SGTల నుంచి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక హెడ్ మాస్టర్ పోస్టులు అన్ని కూడా ప్రమోషన్స్ ద్వారానే భర్తీ చేయాలి. కానీ 7 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేకపోవడంతో అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. రిటైర్ అయ్యేవాళ్ళు రిటైర్ అయిపోతున్నారు, ఆ పోస్ట్ ఖాళీ అయితే పోస్ట్ ఖాళీ అట్లానే ఉంటుంది. పోనీ కింద వాళ్ళని ఏమైనా ప్రమోట్ చేస్తున్నారంటే ప్రమోషన్లు కూడా ఆగిపోయాయి, ఎక్కడొక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఖాళీ పోస్టులో ఉన్న కొన్ని గురుకుల టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎంహెచ్ఆర్డీ ప్రకటించిన టీచర్ పోస్టుల ఖాళీలకు అనుగుణంగా వెంటనే మరో టీఆర్టీ వేయాలని చెప్పి నిరుద్యోగ యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్ని డిమాండ్లు చేసినా ప్రభుత్వానికి ఏం పట్టదండి. అండ్ మలేషియా ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ లెక్కనే మన కొత్త సెక్రటేరియట్ డిజైన్ అని చెప్పి మనం అదే పేజ్ లో ఆర్టికల్ చూస్తున్నాం. రాష్ట్ర సర్కార్ ఏదైతే కొత్త సెక్రటేరియట్ డిజైన్ ని ఓకే చేసిందో అది పెరడానా పుత్ర, మలేషియా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పెరడానా పుత్ర ప్యాలెస్ అని చెప్పి అంటారు దీన్ని. సేమ్ అట్లనే ఉంది అని చెప్పి మనం ఈ ఆటకలో చూస్తున్నాం. సీఎం అయిన కొత్తలో మలేషియా టూర్ పోయారు కేసీఆర్.
అప్పట్లో ఆ ప్యాలెస్ ముందు ఫోటో కూడా దిగారు. పదే పదే సీఎం అనే మాట ఏంటంటే సెక్రటేరియట్ అంటే ఎవరు వచ్చినా సరే దాని ముందు ఫోటో దిగాలి, ఆ రేంజ్ లో ఉండాలని చెప్పి సీఎం ఎప్పుడు అంటూ ఉంటారు. సో మలేషియాలో కౌలాలంపూర్ దగ్గరలో పుత్రజయ సిటీలో ఉంటుంది ఈ ఆఫీస్. అక్కడికి వెళ్ళిన టూరిస్టులు అందరు కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఈ పెరడానా పుత్ర ముందు ఫోటో దిగుతూ ఉంటారు. చాలా అందంగా విశాలంగా ఉంటుంది అనమాట. సో 2014 ఆగస్టు 3వ వారంలో సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల, మంత్రి పద్మారావు ఇంకొంతమంది మలేషియా టూర్ కి వెళ్లారు. అప్పుడు అక్కడ నిలబడి ఫోటో దిగిన పరిస్థితి. ఆ డిజైన్ ఆర్కిటెక్చర్ సీఎం కేసీఆర్ కి బాగా నచ్చి ఉంటుంది, అందుకే కొత్త సెక్రటేరియట్ అట్లా కడుతున్నారు అని చెప్పి కూడా అధికారులు అనుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త చూద్దాం. అండ్ సెకండ్ పేజ్ కొద్దామండి. సెకండ్ పేజ్ లో చైనాలో మరో వైరస్, ఉన్న కరోనా వైరస్ తోనే చస్తుంటే ఈ వార్త ఏంటరా బాబు అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, పశువుల గోమారి ద్వారా మనుషులకు సోకుతోంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. చీము నెత్రు ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఇది వ్యాప్తి చెందుతోందట. ఇప్పటికే 60 మందికి ఈ వైరస్ సోకింది, 7 చనిపోయారు. పాత ఫెల్బో వైరస్ కి చెందిన కొత్త స్ట్రెయిన్ అంటున్న సైంటిస్టులు. ఇదేం కొత్త వైరస్ కాదంట, గతంలో కూడా వచ్చిందంట. దానికి మనకి తెలుసు కదా వైరస్లు ఎప్పటికప్పుడు మ్యుటేషన్స్ అంటే మార్పులు చెందుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ పాత ఫెల్బో వైరస్ కి చెందిన కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు వచ్చిన వైరస్ అని చెప్పి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. ఇనీషియల్ గానే గుర్తిస్తే మరణాలని తగ్గించవచ్చు, కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి కూడా సైంటిస్టులు అంటున్న పరిస్థితి. సో పశువుల గోమారి నుంచి మనుషులకి సోకుతోంది, మనుషుల నుంచి మనుషులకి సోకుతోందా అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతోంది దానికి సంబంధించి. సో ఈస్ట్ చైనాలోని జైన్సు ప్రావిన్స్ లో 37 మందికి, అన్హుయి ప్రావిన్స్ లో 23 మందికి వైరస్ అంటుకుందండి, 7 చనిపోయారట. సో ఇది కరోనా వైరస్ మాదిరిగా కొత్తది కాదు. చెప్పాను కదా బన్యా వైరస్ కేటగిరీలోకి వచ్చే ఫెల్బో వైరస్ కు చెందిన కొత్త రకం అని సైంటిస్టులు చెప్తున్నారు. పశువుల శరీరానికి పట్టుకుని రక్తాన్ని పీల్చుకునే నల్లి లాంటి పురుగులు ఉంటాయి కదా, నల్లి వంటి ఏషియన్ టిక్, దీన్ని గోమారి అంటారట, పిడుజు లేదా పిడుదు అంటారట. దాని ద్వారా ఈ వైరస్ మనుషులకి వ్యాపిస్తుంది అని చెప్పి కూడా సైంటిస్ట్ చెప్తున్నారు. దీనివల్ల సివియర్ ఫీవర్ వస్తుంది, సివియర్ ఫీవర్ విత్ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్, దీన్నే ఎస్ఎఫ్టిఎస్ అని చెప్పి అంటున్నారు. ఈ ఎస్ఎఫ్టిఎస్ వ్యాధి వస్తుంది, అందుకనే దీన్ని ఎస్ఎఫ్టిఎస్ వైరస్ అని కూడా పిలుస్తున్నట్లు చెప్తున్నారట. జనరల్ గా అడవులకి దగ్గరగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా ఇది వ్యాపిస్తుంది అని చెప్పి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. గోమారి మనుషులను కుట్టినప్పుడు వారికి వైరస్ వ్యాపిస్తోంది. మనుషుల రక్తం లేదా మ్యూకస్, చీము కానీ, చీమిడి కానీ, శ్లేష్మం కానీ, వీటి ద్వారా ఇతరులకి వ్యాపించే అవకాశం ఉంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. 2009 దీనికి సంబంధించి ఫస్ట్ కేసు వచ్చిందండి. అప్పట్లో ఫెల్బో వైరస్ ని 2011 కనుగొన్నారు. 2009 ఫస్ట్ గుర్తించారు. 2011 ఒక వ్యక్తి దీని బారిన పడినట్లు కనుగొన్నారు. ఒక మహిళకి, యాక్చువల్లీ నాన్ జింక్ చెందిన ఒక మహిళకి ఈ డిసీజ్ రావడంతో యాంటీవైరల్ ట్రీట్మెంట్ చేసి 4 తర్వాత ఆమె సెటరేట్ అయ్యారు. అలాగే 3 ఒక వ్యక్తి వ్యాధితో చనిపోగా అంత్యక్రియలకు ఎవరైతే వెళ్లారో వాళ్లలో 16 ఈ వైరస్ అంటుకుంది అని చెప్పి కూడా చైనా మీడియా చెప్తోంది. సో ఇప్పటిదాకా ఉన్న డేటా ప్రకారం మొన్న మార్చి నుంచి నవంబర్ వరకు రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా వస్తోంది. మార్చి నుంచి నవంబర్ ఈ వ్యాధికి అనువైన టైం గా చెప్తున్నారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎక్కువగా వ్యాపిస్తుందట. సో గతంలో కూడా చైనా, సౌత్ కొరియా, జపాన్, వియత్నాం, తైవాన్ దేశాల్లో ఈ వ్యాధి వచ్చినట్లు చెప్తున్నారు. అయితే దీనికి ఆల్మోస్ట్ కరోనా రిలేటెడ్ సింప్టమ్స్ ఏ ఉంటాయి. జనరల్ గా ఏంటంటే జ్వరం, అలసట, దగ్గు, చర్మంపై దద్దుర్లు, తలనొప్పి ఇలాంటివన్నీ వస్తాయి. ఆ తర్వాత వ్యాధి తీవ్రమైతే ఫీవర్ పెరుగుతుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి, కడుపు నొప్పి, పేగు సమస్యలు ఇట్లా రకరకాలు వస్తాయి అన్నమాట. కొంతమందిలో కండరాలు, నాడీ సమస్యలు, రక్తం గడ్డకట్టడం లేదా రక్తం ఆగకుండా కారుతూ ఉండడం ఇట్లా ఏవైనా కూడా రావచ్చట ఈ వైరస్ బారిన పడితే. సో దీనికి కూడా వ్యాక్సిన్ లేవు, మందులు లేవు. బట్ ఏంటంటే ఇనీషియల్ గా దీన్ని గుర్తిస్తే నయం చేయొచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. మాక్సిమం మందికి సింప్టమ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా తగ్గిపోతుందట. బట్ ఒకవేళ తీవ్రమైతే మాత్రం ఆర్గాన్స్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి సైంటిస్టులు చెప్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో కరోనాతో ఎస్ఐ మృతి, రాష్ట్రంలో 21 పోలీసుని బలి తీసుకున్న వైరస్. మనం చూస్తున్నాం పోలీసులు ఎంత పెద్ద ఎత్తున వైరస్ బారిన పడుతున్నారు, చాలా మంది లీవులు పెట్టి వెళ్ళిపోతున్నారని మనం నినగాక మొన్ననే వెలుగు పేపర్ లో ఆర్టికల్ కూడా వచ్చింది. సో రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కరోనా వెంటాడుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ముందుండి పోరాడుతున్నారు, వీళ్ళని వరుస మరణాలు కలవర పెడుతున్నాయి పోలీసుల్ని అని చెప్పి చూస్తున్నామండి. బీపీ, షుగర్, అల్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో కలిసి కరోనా పోలీసుల ప్రాణాలు బలిగొంటోంది. ఆల్మోస్ట్ 48 నుంచి 56 వయసున్న హెడ్ కానిస్టేబుల్స్ కానీ, ఏఎస్ఐలు కానీ ఎక్కువగా కరోనా బారిన పడి చనిపోతున్నారని చెప్పి మనం యాత్రలో చూసినాం. కుల్సుంపుర కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి 47 మృతి చెందిన నాటి నుంచి 2 21 పోలీసులకు కరోనా సోకి వాళ్ళు బలైపోయారని చెప్పి చూస్తున్నాం. సో 2 టైంలో 21 పోలీసులు కరోనా బారిన పడే చనిపోయారంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇందులో ఒక ఏఎస్ఐ ఉన్నారు, ఒక ఎస్ఐ ఉన్నారు,
పదకొండు మంది ఏఎస్ఐలు ఉన్నారు, నలుగురు కానిస్టేబుల్స్, ఐదుగురు హోంగార్డ్స్ ఉన్నారని చెప్పి చూస్తున్నాం. మొత్తం చాలా ఆరోగ్య భద్రత లేక వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా చూస్తున్నాం. అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. సో కార్పొరేట్ వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నారు. సీరియస్ కండిషన్ లో గాంధీ హాస్పిటల్ కు వస్తున్నారు, ఆ టైంలో ట్రీట్మెంట్ సరిగా అందక చనిపోతున్న పరిస్థితి. సో ఒక నలుగురు కానిస్టేబుల్స్ మినహా ఏఎస్ఐలు అంతా 50 ఏళ్లకు పైబడ్డ వారే ఉన్నారు చనిపోయిన వాళ్ళలో. సో కరోనా పాజిటివ్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఏఎస్ఐలు ఎక్కువగా చనిపోవడానికి కారణం అని చెప్పి కూడా చెప్తున్నారు. చాలా చోట్ల వాళ్ళకు కూడా హాస్పిటల్ కి వెళ్తున్నా సరే వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ లేకపోవడం, స్వయంగా కమిషనర్లు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి బెడ్ ఇప్పించడం, ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో నెలకొందండి దానికి సంబంధించిన వార్త. అండ్ నియోజకవర్గానికి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ సర్కార్కు ఆరోగ్య శాఖ ప్రపోజల్ పెట్టింది. ఇక నుంచి రోజుకి 40,000 టెస్టులు చేస్తామని చెప్పి మొన్న కేబినెట్ లో డెసిషన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు కరోనా టెస్టుల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. సో ప్రతి గ్రామానికి వెళ్లి కరోనా సింప్టమ్స్ ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేసి వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ లో ఉండేలాగా వాళ్ళకి చూడాలి, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పెట్టింది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 20 మొబైల్ కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ని హెల్త్ డిపార్ట్మెంట్ రెడీ చేస్తోంది. 3 బస్సులు ఆల్రెడీ బస్తీలోకి వెళ్లి పరీక్షలు కూడా చేస్తున్నాయి. సో వేరా స్మార్ట్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ మానిటరింగ్ అనాలిసిస్ సర్వీస్ సెంటర్ సర్వీస్ క్వారంటైన్ టెక్నాలజీతో ఈ బస్సుల్ని ల్యాబులు గా మార్చిన పరిస్థితి. సో ఇంకా పెంచాలి, నియోజకవర్గానికి ఒక మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ఉండాలని చెప్పి ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పెడుతోంది. మరి చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో. అండ్ అదే పేజ్ లో కరోనా కట్టడిపై మంత్రుల సలహా తీసుకోండి, కలెక్టర్లకు మంత్రి ఈటల సూచించారండి. జిల్లా ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి సంబంధించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఎప్పటికప్పుడు మంత్రుల సలహాలు తీసుకోవాలని చెప్పి ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు. అండ్ అందరికీ టెస్టులు చేయాలని చెప్పి సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఈ రివ్యూలో చెప్పిన పరిస్థితి. అన్ని జిల్లాల కలెక్టర్లు, హెల్త్ ఆఫీసర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. సో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేరెంట్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళని రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రి ఈటల సూచించారు. అండ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ అవసరం వాళ్ళకి, చాలా మంది మానసికంగా కూడా కృంగుబాటు గురవుతున్నారు. సో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించాలి అని చెప్పి కూడా చెప్పారు. కరోనా టెస్ట్ కోసం వచ్చిన వాళ్ళని ఎవరిని తిప్పి పంపించొద్దు, వాళ్ళకి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలని చెప్పి సీఎస్ కూడా వాళ్ళని ఆదేశించిన పరిస్థితి. టెస్ట్ చేయించుకున్న వాళ్ళ వివరాలు యాప్ లో అప్లోడ్ చేయాలి, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వెంటనే ఐసోలేషన్ కిట్ ఇవ్వాలి అని చెప్పి ఇట్లా రకరకాల ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రోటోకాల్ పై నిబంధనలు రూపొందించాలని చెప్పి కూడా, కరోనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎట్లా ఉండాలని దానికి నిబంధనలు రూపొందించాలని చెప్పి కూడా ఆయన ఆదేశించారండి. సో దీనికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కొత్త కేసులు 2,092, 73,050 చేరిన కరోనా బాధితులు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం, రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం 73,050 కరోనా కేసులు పెరిగాయండి. అంటే మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 21,346 మందికి టెస్టులు చేస్తే 2,092 మందికి మన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 535 పాజిటివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో 1,557 అండి. ఇందులో రంగారెడ్డిలోనే ఎక్కువగా ఉన్నాయి. రంగారెడ్డి 169, మేడ్చల్లో 126, వరంగల్ అర్బన్ లో 128, కరీంనగర్ లో 123, సంగారెడ్డి 101, నిజామాబాద్ 91, సిరిసిల్ల 83, గద్వాల్ 72, నల్గొండ 52, ఖమ్మం 64 కేసులు నమోదయ్యాయి. ఈ లిస్టులో లేని మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ కేసులు నమోదైన పరిస్థితి. సో 13 మంది చనిపోయారు కూడా. సో దాని గురించి కూడా ప్రభుత్వం చెప్పింది. 13 మంది చనిపోవడంతో 589కి మన రాష్ట్రంలో మరణాల సంఖ్య చేరింది అని చెప్పి కూడా ప్రభుత్వం రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో ఉంది. ఇంకా కరోనా టెస్టుల సంఖ్య 543,489కి పెరిగింది అని చెప్పి కూడా చెప్తోంది. పక్క రాష్ట్రాల వాళ్ళు 20 లక్షలు దాటిపోయే టెస్టులు, మన దగ్గర 5 లక్షలు అతి కష్టం మీద దాటాయి. ఇందులో 1,550 మంది టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రావాల్సిందని చెప్పి కూడా చెప్పింది. ఇప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్ లో 90కి పైగా కంటైన్మెంట్ జోన్స్ ఉండే, తాజా హెల్త్ బులెటిన్ లో 81కి తగ్గినట్లుగా చూపించారు. అండ్ దేశం మొత్తం చూస్తే 20 లక్షలు దాటాయండి కేసులు. దేశంలో ఒక్కరోజే, నిన్న ఒక్కరోజే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 62,099 మందికి వైరస్ వచ్చింది. వన్ డే ఒక్కరోజులో హైయెస్ట్ కేసెస్ నమోదైనది నిన్నే. 62,099 కొత్త కేసులు దేశంలో నమోదైన పరిస్థితి. సో మొత్తం కరోనా కేసులు 20,25,338కి పెరిగాయని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ గురువారం ఒక్కరోజే, నిన్న ఒక్కరోజే కరోనాతో 895 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 41,634కి చేరిందండి. దేశంలో కొత్తగా 50,000కు పైగా 50,141 మంది రికవర్ అయ్యారు. మొత్తం 13,77,384 మంది కోలుకున్నారు. సో 20 లక్షలకు పైగా కేసులు ఉంటే 13 లక్షలకు పైగా రికవరీస్ ఉన్నాయి.
సో యాక్టివ్ కేసులు ఒక 6,05,000 వరకు ఉన్నాయి. సో మొత్తం కేసుల్లో మన దేశం 3వ ప్లేస్ లో ఉండగా కొత్త కేసుల్లో మాత్రం 2 రోజులుగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్న పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజు కొత్త కేసులు వస్తున్న దేశాల లిస్ట్ లో మనం ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నాం 2-3 రోజులుగా. దట్ ఈస్ అ వరింగ్ థింగ్. అండ్ అదే పేజ్ లో రాష్ట్రంలో 16,142 టీచర్ పోస్టులు ఖాళీ. సో కోర్టు కేసులు ఇతర సమస్యల పేరుతో కొన్ని పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదు. ప్రతి నెల రిటైర్మెంట్లతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. అయినా సరే టీచర్ పోస్టులు ఖాళీగా లేవు. స్టూడెంట్ రేషియోతో పోలిస్తే టీచర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పి సర్కార్ పెద్దలు చెప్తూ వస్తున్నారు తప్పించి ఎక్కడ వాటిని భర్తీ చేసే దిశగా ఆలోచనలు కనిపించట్లేదని చెప్పి మనం చూస్తున్నాం. ఒక్క ప్రైమరీలోనే 6,247 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తం 132,432 శాంక్షన్డ్ టీచర్ పోస్టులు ఉంటే 116,290 టీచర్లు పనిచేస్తున్నారు. 16,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంహెచ్ఆర్డీ ఇచ్చిన లెక్కల ప్రకారమే. ఇందులో మనం చూసాం కదా రకరకాల కారణాల వల్ల ఖాళీ పోస్టులు ఉంటున్నా సరే ఎక్కడా కూడా వాటిని భర్తీ చేయట్లేదు అని చెప్పి. సో ఈ ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో ముగ్గు పోయలే పునాది తీయలే. సో ఎప్పటికప్పుడు కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ డిజైన్ మీద ఎప్పుడు దృష్టి పెట్టే సీఎం కేసీఆర్ ఎప్పుడో ఇచ్చిన వాగ్దానాల విషయంలో మాత్రం పట్టి పట్టినట్లు ఉంటున్నారని చెప్పి చూస్తున్నాం. కేటాయింపులకే పరిమితం. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కేటాయించిన భూమి గాని నిధులు ఇంతవరకు కూడా బీసీ సంక్షేమ శాఖకు అందలేదు అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 104 ఎకరాలు బిల్డింగ్స్ నిర్మాణం కోసం 58.75 కోట్లు కేటాయించారు. ఎప్పుడు 2018 ఆగస్ట్ లోనే ఆగస్ట్ 29న GO 189 ని జారీ చేశారు. జీవో వచ్చింది, కేటాయింపులు జరిగాయి, కానీ డబ్బులు ఏవి కూడా ఎక్కడ బదిలీ కాని పరిస్థితి. సో నిధులు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు అందలేదు. సో దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ సర్కార్ కు లెటర్స్ రాసినా సరే స్పందన లేని పరిస్థితి అని చెప్పి చూస్తున్నాం. క్రిస్టియన్ భవన్ అన్నారు, కేరళ భవన్ అన్నారు, బంజారా భవన్ అన్నారు, ఇట్లా రకరకాల భవనాలు చెప్పారు. ఏవి కూడా ఒక్క అడుగు కూడా ముందు కదలని పరిస్థితి. సో ఎలక్షన్ స్టంట్ లో భాగమేనా అని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2018 సెప్టెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే వ్యూహంలో భాగంగానే వివిధ వర్గాల వారిని దగ్గర చేసుకునే వాళ్ళని అట్రాక్ట్ చేసే వ్యూహంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఈ అనౌన్స్మెంట్స్ అన్ని చేశారా, ఈ ప్రకటనలన్నీ ఇచ్చారా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. నెక్స్ట్ పేజ్ లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత, సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోయారండి. నిన్న తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. యాక్చువల్ ఆయన కాలికి రక్త ప్రసరణలో చిన్న ఇబ్బంది ఏర్పడటంతో ఒక 20 రోజుల క్రితం కొంపల్లిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఏదో ప్రాబ్లం అయింది. ఆపరేషన్ టైంలో ఇన్ఫెక్షన్ సోకి బాగా హెల్త్ బాగా డిటోరియరేట్ అయింది. సో కుటుంబ సభ్యులు 10 రోజుల క్రితం గచ్చిబౌలిలో AIG హాస్పిటల్ కి తరలించారు. కొద్ది రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న ఆయన నిన్న తెల్లవారుజామున చనిపోయారు అని చెప్పి మనం యాటికలో చూస్తున్నాం. సో రామలింగారెడ్డి మరణ వార్తను తెలుసుకుని సీఎం కేసీఆర్ తో పాటు మొత్తం టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ గవర్నర్, సీఎం సహా ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ టైం నుంచి కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు సోలిపేట రామలింగారెడ్డి. సొంతూరు చిట్టపూర్లో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఇంకా మొత్తం మంత్రులు అందరూ కూడా వెళ్లి అక్కడ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించిన పరిస్థితి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి. జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా కూడా చేశారు ఈయన. సో 2004 లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా కేసీఆర్ తో కలిసి పనిచేశారు. 2004 లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ క్యాండిడేట్ గా పోటీ చేసి గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత 2014-18 రెండు ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేస్తే 4 సార్లు గెలిచారు. సో ఆ నియోజకవర్గం మీద ఆయన పట్టేంతో దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం ఇప్పుడు కోరుకుందాం. ఇక అదే పేజ్ లో సుప్రీంలో పిటిషన్ పేరుతో కేసీఆర్ మోసం. బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి మండిపడుతున్నారండి. మొత్తం నదీ బేసిన్ రాష్ట్రాలపై పిటిషన్ వేస్తారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. బట్ మొత్తం కృష్ణా బేసిన్ లో ఉన్న అన్ని రాష్ట్రాలను ఇంక్లూడ్ చేయడం ఎందుకు? అక్కడే మీ తొండాట అర్థమైపోతుందని చెప్పి ఆయన ఇంకా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అని చెప్పి వివేక్ వెంకటస్వామి మండిపడుతున్న పరిస్థితి. ఏపీ సర్కార్ తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ను అడ్డుకునేందుకు పిటిషన్ వేసే దానిలో ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, అలాంటిది ఇందులోకి కర్ణాటకని మహారాష్ట్రని లాగడం ఏంటి? అలాంటి పిటిషన్ ని కోర్టు ఇదివరకు కొట్టేసిన విషయం తెలీదా? ఈ రాష్ట్రాలకు సంబంధం లేదని చెప్పిన విషయం తెలీదా? డైరెక్ట్ గా ఏపీ పైనే పిటిషన్ ఎందుకు వేయలేదు? డైరెక్ట్ గా ఏపీని రెస్పాండెంట్ గా పెడితే ఆ టెండర్ల విషయం తేలే లోపల
ఏదో ఒక విషయం తేల్చేది కదా సుప్రీంకోర్టు, అట్లా లేకుండా ఇండైరెక్ట్ గా ఏపీని సేవ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఏపీ ప్రాజెక్టులపై సుప్రీం స్టే వస్తుందని జనం రైతులు ఆశించారు, కానీ సమస్యను మరింత సాగదీసేలా ఎంత డిలే చేస్తే అంత మంచిది ఏపీకి అని చెప్పి టిఆర్ఎస్ సర్కార్ క్లియర్ గా ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది అని చెప్పి కూడా వివేక్ వెంకటస్వామి అంటున్నారు. నేరుగా ఏపీ ప్రాజెక్టులపై పెట్టిన వేయకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆ తర్వాత ఏపీని ప్రతివాదులుగా చేస్తాం ఏంటని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మొత్తం జనాన్ని మభ్యపెట్టేందుకే సర్కార్ సుప్రీంలో ఈ పిటిషన్ వేసిందని చెప్పి ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఏపీనే రెస్పాండెంట్స్ లిస్ట్ లో చేర్చేవారు, బట్ ఆంధ్ర కాంట్రాక్టర్ మేఘ కృష్ణారెడ్డి కోసమే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించడం కానీ, లేకపోతే సుప్రీంలో పిటిషన్ నామకే వాస్తేగా వేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఈ నెల 20 నాటికి టెండర్లు పూర్తి చేసుకుని కమిషన్లు తీసుకోవాలన్నదే కేసీఆర్ జగన్ ఆలోచనగా ఉంది అని చెప్పి కూడా వివేక్ వెంకటస్వామి విమర్శిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త, సుష్మా చిరకాలం నిలిచి ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిన్న సుష్మా స్వరాజ్ కి నివాళులు అర్పిస్తూ అన్నారండి. తెలంగాణ చిన్నమ్మగా ఎప్పటికీ ఆమె నిలిచిపోతారు అని చెప్పి, ఆమె ప్రథమ వర్ధంతి. సో హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నివాళులు అర్పించారు. దానికి సంబంధించిన వార్త, అండ్ నేడు చెలో ప్రగతి భవన్ లెఫ్ట్ టీజేఎస్ టిడిపి పిలుపునిచ్చాయి, కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రభుత్వ తీరు నిరసనగా ఇవాళ వీళ్ళు ప్రగతి భవన్ కి వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించిన వార్త, అండ్ అదే పేజ్ లో సెక్రటేరియట్ నిర్మాణానికి 400 కోట్లు విడుదల. సో సెక్రటేరియట్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి మనం ఫస్ట్ పేజ్ లో చూసుకున్నాం కదా, బీసీ భవనాలు ఇంకా రకరకాల భవనాలకి ఒక్కడు కూడా ముందు పడల, కేటాయింపులు చేశాము అని చెప్పినా సరే నిధులు రాని పరిస్థితి. వేరే సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ పెడుతున్నారు కదా, దానికి సంబంధించి 400 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఆర్ఎండి శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. సో త్వరలోనే దీనికి టెండర్లు పిలవబోతున్నారు, శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభించాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. సో సెక్రటేరియట్ డిజైన్ రూపొందించిన చెన్నై ఆర్కిటెక్ట్ ఆస్కార్ అండ్ పొన్నీలతో ఆర్ఎండి అధికారులు భేటీ అయ్యారు అని చెప్పి మనం యాటికలో చూస్తున్నాం. అండ్ మలేషియా ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ లెక్కనే, సో ఈ పెరడానా పుత్ర బిల్డింగ్ మొత్తం మలై, ఇస్లామిక్ అండ్ యూరోపియన్ నిర్మాణ శైలి కలిపి ఉంటుంది. 1997లో మొదలు పెట్టి 2 ఏళ్లలో దీన్ని కట్టారు. అందుకంటే వేగంగా మన కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని చెప్పి సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. చిన్న చిన్న మార్పులు తప్పించి ఆల్మోస్ట్ ఆ పెరడానా పుత్ర ప్యాలెస్ లానే మన సెక్రటేరియట్ కూడా ఉండబోతోంది. కొత్త సెక్రటేరియట్ కి 7 ఫ్లోర్ల డిజైన్ ఉంది, ముందు 6 ఫ్లోర్లు అనుకున్నారు, తర్వాత ఒక ఫ్లోర్ ఎందుకనో పెంచారు. ఆ డోమ్ డిజైన్, టైల్స్, ఎలివేషన్, ఫినిషింగ్ లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి అని చెప్పి కూడా మనం యాటికలో చూసినాం. సో కొత్త సెక్రటేరియట్ ముందు ఎవరైనా సరే ఫోటో దిగేలా ఉండాలని చెప్పి సీఎం కేసీఆర్ అనుకోవడం, తదనుగుణంగా చర్యలు తీసుకోవడం మనం చూస్తున్నాం. ఏపీ నీళ్లు ఎత్తుకుపోతుంటే కర్ణాటకతో కొట్లాట, మనం ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూస్తున్నాం. సో న్యాయ పోరాటంలో కూడా పరోక్షంగా ఏపీకి సహకరిస్తోంది తెలంగాణ రాష్ట్రం. 2014 జూన్ 2 తర్వాత ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఏ ప్రాజెక్ట్ చేపట్టాలన్నా సరే సంబంధిత ఈ రివర్ బోర్డు తో పాటు సిడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్ అండ్ ఎఫెక్స్ కౌన్సిల్ అనుమతి కంపల్సరీ. అయితే ఇవేవీ లేకుండా సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ మీద చకచక అడుగులు ముందుకు వేస్తోంది ఏపీ. అయినా సరే రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం వీడట్లేదు. సర్కార్ సుప్రీంలో పిటిషన్ వేసినట్లు బిల్డప్ ఇస్తున్నా సరే అది కూడా ఇండైరెక్ట్ గా ఏపీకి అనుకూలంగానే ఉంది, ఏపీకి హెల్ప్ చేసేలానే ఉందని చెప్పి ఇంజనీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వేరే రాష్ట్రాలు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. వై కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇంటూ దిస్ ఇష్యూ అని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ పిటిషన్ తో బ్రజేష్ అవార్డు పై స్టే, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ టు బ్రజేష్ ట్రైబ్యునల్ అవార్డును నిలిపివేయాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతి ఇవ్వడంతో పాటు నీటి కేటాయింపులో ఎగువ రాష్ట్రాలకి మేలు చేసేలా బ్రిజేష్ ట్రైబ్యునల్ అవార్డు ఉందని చెప్పి పిటిషన్ లో పేర్కొంటే, ఆ పిటిషన్ తోనే బ్రిజేష్ అవార్డు అమల్లోకి రాకుండా ఆగిందని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. డైరెక్ట్ గా ఉమ్మడి ఏపీ డైరెక్ట్ గా కర్ణాటక ఇట్లా చేస్తోంది అని చెప్పి పిటిషన్ వేయడం వల్లే అది ఆగింది. వెరాజ్ మనం డైరెక్ట్ గా ఏపీ ఎత్తి చూపించకుండా, ఏపీ గురించి మాట్లాడకుండా, రెస్పాండెంట్స్ గా కర్ణాటక, మహారాష్ట్ర అని థర్డ్ ప్లేస్ లో ఏపీని పెట్టాము. ఇది డైరెక్ట్ గా ఏపీనే ఎత్తి చూపించుంటే వేరే రకంగా ఉండేది అని చెప్పి ఇంజనీర్స్ చెప్తున్న పరిస్థితి. తెలంగాణ సర్కార్ ఈ పిటిషన్ కి, ఉమ్మడి ఏపీలో దాఖలు చేసిన పిటిషన్ కి అనుబంధంగానే తెలంగాణ సర్కార్ 2014లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లు అన్ని కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి, వాటికి అనుబంధంగానే కొత్తగా ఇప్పుడు ఎస్ఎల్పి దాఖలు చేస్తున్నట్లుగా తెలుపుతుంది. సో తమ పిటిషన్ ఆధారంగా ఏపీని నిలువరించడంతో పాటు మొత్తం బేసిన్లోని నీటి పంపకాలపై సమీక్ష చేయాలి అని చెప్పి తెలంగాణ కోరింది. ఇక్కడే వస్తోంది, ఎప్పుడైతే మొత్తం బేసిన్లోని నీటి పంపకాలపై అని చెప్పి అంటారో అది ఒక్క అడుగు కూడా ముందుకు కదదు. ఎందుకంటే ఏపీతో ముడిపడిన పంచాయతీలో కర్ణాటక, మహారాష్ట్రను లాగడం ద్వారా ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ కౌంటర్ అఫిడవిట్లు ఫైల్ చేయడానికి కర్ణాటక, మహారాష్ట్ర అస్సలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా అనేది పెద్ద డౌట్.
అండ్ ఒకవేళ ఒప్పుకున్నా సరే వాళ్ళకి అంత అర్జెన్సీ ఏం లేదు, మెల్లగా ఆర్చి తీర్చి ఎప్పుడో కౌంటర్లు వేస్తాయి. సో ఈ లోపల టెండర్ల ప్రక్రియ కాస్త ఏపీ చకచక ఫినిష్ చేసేస్తుంది. సో ఇదే కావాలి టిఆర్ఎస్ గవర్నమెంట్ కి, అందుకే ఇట్లా చేసిందని చెప్పి కూడా చాలా మంది డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అండ్ అదే పేజ్ లో కరోనా వ్యాక్సిన్ పర్మిషన్స్ ను ఈజీ చేయండి అని కేంద్ర ఆరోగ్య మంత్రికి కేటీఆర్ లెటర్ రాశారండి. మూడు కంపెనీలు, రాష్ట్రానికి సంబంధించి మూడు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి పర్మిషన్స్ ని వాటిని కొంచెం ఈజీ చేయండి అని చెప్పి ఆయన లెటర్ రాశారు కేంద్ర మంత్రికి. కరోనా కంట్రోల్ కు 100 కోట్లు, సెక్రటేరియట్ 500 కోట్లు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్వశ్చన్ చేస్తున్నారండి. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, లేకపోతే దీక్ష చేస్తా అని చెప్పి ఆయన అంటున్నారు. వైరస్ కంట్రోల్ చేయడానికి ఏమో 100 కోట్లు, సెక్రటేరియట్ నిర్మాణానికి 500 కోట్లు రిలీజ్ చేస్తారా, ఇదేనా ప్రభుత్వ ప్రయారిటీ అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, సార్ నీ యాది మరువం, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ కు సీఎం, గవర్నర్, మంత్రులు అందరూ కూడా నివాళులర్పించారు. నిన్న సార్ జయంతి సందర్భంగా అందరూ కూడా ఆయన్ని స్మరించుకున్న పరిస్థితి, దానికి సంబంధించిన వార్త. అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు దోచుకుంటే సర్కార్ ఏం చేస్తుంది, ఆన్లైన్ క్లాసులకి పర్మిషన్ లేనప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఫీజులు ఎట్లా వసూలు చేస్తారు అని చెప్పి హైకోర్టు మరోసారి క్వశ్చన్ చేసిందండి. హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో దాని మీద హైకోర్టులో విచారణ జరిగింది. అసలు రాష్ట్రంలో అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి డైరెక్ట్ గా హైకోర్టు క్వశ్చన్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించి మేము విధి విధానాలు రూపొందిస్తున్నాం, త్వరలోనే కోర్టుకు చెప్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఒకటి, క్లాసులకి మేము ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదని ప్రభుత్వం చెప్తోంది. ప్రైవేట్ స్కూల్స్ ఏమో క్లాసులు మొదలు పెట్టేసాయి, ఆన్లైన్ క్లాసులు పెడుతున్నాయి, ఫీజులు వసూలు చేస్తున్నాయి, ఇన్ని జరుగుతుంటే మీరు ఎందుకు ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోవట్లేదని హైకోర్టు క్వశ్చన్ చేసింది. అయితే దీనికి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము తొందరలోనే ఆల్రెడీ GO 46 పెట్టాం మేము. దాని ప్రకారం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ట్యూషన్ ఫీ తప్పించి ఇంకేమి వసూలు చేయకూడదు, అయినా సరే ప్రైవేట్ స్కూల్స్ GO 46 ఎక్కడ పట్టించుకోవట్లా. సో వీటికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు కోరింది. 27th కి వాయిదా వేసిందండి. చూద్దాం మరి కొత్త అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఎట్లాంటి ప్రతిపాదనలతో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందుకు వెళ్తుందో, దానికి సంబంధించిన వార్త. అండ్ 1412 బడుల్లో పిల్లలు లేరు, 15 లోపు స్టూడెంట్స్ ఉన్న స్కూల్ 6611, 2019-20 ఎన్రోల్మెంట్ వివరాలు MHRD రిలీజ్ చేసిందండి. జీరో ఎన్రోల్మెంట్ బడుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది మన రాష్ట్రంలో అని చెప్పి ఈ వివరాల్లో తెలుస్తోంది. 2019-20 అకాడమిక్ ఇయర్ లో ఏకంగా 1412 స్కూల్స్ లో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదట. సో 1097 ప్రైమరీ స్కూల్స్ ఉండగా ఇందులో 315 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఆయా స్కూళ్లలోని టీచర్లను డెప్యుటేషన్ పై వేరే స్కూళ్ళకి పంపించారు అని చెప్పి కూడా MHRD స్టడీలో తెలిసింది. 4617 స్కూళ్లలో సింగిల్ టీచర్ ఉన్నారట. 3 జిల్లాలో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ఈ వివరాల్లో ఉన్నాయి. 15% కంటే ఎక్కువగా 3 జిల్లాల్లో డ్రాప్అవుట్స్ ఉన్నాయి. డైట్ కాలేజీల్లో 137 పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి. 16433 మంది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ కి గాను 7986 మందిని మళ్ళీ స్కూళ్లలో చేర్పించారు అని చెప్పి MHRD ఈ రిపోర్ట్ లో చెప్పింది. అండ్ ఆన్లైన్ క్లాసులకు ఆర్థిక సాయం, స్టూడెంట్లకు నెలకు 1000 రూపాయలు. సో ఇంటర్నెట్ డేటా కోసం HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి స్టూడెంట్స్ వాళ్ళు చదువుకునే ఇదిలో ఉంటారు, అంత ఖర్చులకి దానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నెలకి 1000 రూపాయలు ఇవ్వాలి ఆర్థిక సాయం కింద అని చెప్పి HCU డిసైడ్ చేసుకుంది. సో వాళ్ళకి ఏదైతే మొబైల్ డేటా యూజ్ అవుతుందో దానికి సంబంధించి ఈ 1000 రూపాయలు ఎంతో కొంత యూజ్ అవుతాయని చెప్పి ఆలోచిస్తోంది. సో ఈ నెల 20th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా HCU డిసైడ్ చేసుకుంది. బోర్డింగ్ అలవెన్స్ సౌకర్యం పొందుతున్న స్టూడెంట్స్ కి డిజిటల్ యాక్సెస్ గ్రాంట్ కింద నెలకి 1000 రూపాయలు ఇవ్వబోతున్నారు. దీంతో ఆన్లైన్ బోధన సమర్థవంతంగా జరుగుతుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి. సాధ్యమైనంత వరకు లైవ్ క్లాసులు చెప్పకుండా ప్రీ రికార్డెడ్ క్లాసులకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా లెక్చరర్లకి సూచించారు. స్టూడెంట్స్ వెంటనే సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అయితే వెంటనే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి స్టూడెంట్స్ కి చెప్తున్నారండి. సో మాక్సిమం విద్యార్థుల మీద ఆర్థిక భారం తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి ఫ్యాకల్టీకి అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. దీని ద్వారా పాఠాలు ఎప్పుడైనా స్టూడెంట్స్ వినే అవకాశం కల్పిస్తున్నారని చెప్పి చూస్తున్నాం. నెల రోజుల తర్వాత ఆన్లైన్ క్లాసులపై టాస్క్ ఫోర్స్ కమిటీ రివ్యూ చేసి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తుంది అని చెప్పి చూస్తున్నాం. సో స్టూడెంట్స్ కి నెలకి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి HCU డిసైడ్ చేసింది, దానికి సంబంధించిన వార్త. అండ్ సెక్రటేరియట్ డిజైన్ ను వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేత కృష్ణసాగర్ రావు అంటున్నారు. అచ్చం మసీదులా ఉంది, దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు భారీ వరద, ఫ్లడ్ సీజన్ లో తొలిసారి ఆల్మట్టి గేట్లు ఎత్తిన ఇంజనీర్లు, 100,000 క్యూసెక్లకు పైగా వరద కిందికి వస్తుందని చెప్పి అంచనా అని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. జూరాల నుంచి సాగర్ కు 38,000 క్యూసెక్లు, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ అలాగే కోయినా డ్యామ్ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకి భారీ వరద వస్తోంది, ప్రాజెక్టులు కళకళలాడే పరిస్థితి అని చెప్పి చూస్తున్నాం.
ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.10 లక్షల క్యూసెక్ల వరద వస్తుంటే గేట్లు ఎత్తి 38,000 క్యూసెక్లు, పవర్ హౌస్ల ద్వారా 32,000 క్యూసెక్లు వదులుతున్నారు. ఈ ఫ్లడ్ సీజన్ లో మొదటిసారి ఆల్మట్టి గేట్లు ఎత్తారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే గోదావరి బేసిన్ లో కూడా వరద కనిపిస్తోందండి. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టుకు 6,989 క్యూసెక్ల వరద వస్తోంది. సో ఎస్ఆర్ఎస్పీకి 6,752 క్యూసెక్లు వస్తుంటే మొత్తం కిందికి వదులుతున్నారు. పోచంపాడులో 38.54 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. కాళేశ్వరం లింక్ 2 ద్వారా మిడ్మానేర్లోకి 10,000 క్యూసెక్లు, లింక్ 1 ద్వారా ఎల్లంపల్లిలోకి 16,000 క్యూసెక్లు ఎత్తిపోస్తున్నారు. అండ్ చెన్నై తాగునీటి వివరాలు ఇవ్వండి అని చెప్పి ఏపీకి కృష్ణ బోర్డ్ సూచించింది. అదే ఆర్టికల్ మనం చూసినాం. చెన్నై తాగునీటి కోసం డ్రా చేసే నీటి వివరాల్ని టెక్నికల్ కమిటీకి సబ్మిట్ చేయండి అని చెప్పి కృష్ణ బోర్డ్ ఏపీని కోరింది. దానికి సంబంధించిన వార్త. అండ్ ఇక్కడి నుంచి ఆర్టీసీ పెట్రోల్ బంకులు, ఆర్టీసీ పెట్రోల్ రిటైల్ బిజినెస్ లోకి దిగింది. మనకు తెలుసు ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడానికి రకరకాల మార్గాల్ని వెతుకుంటుంది. అందులో భాగంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసింది. ఆన్లైన్ లో నిన్న మంత్రి పువ్వాడ అజయ్ స్టార్ట్ చేశారు. హన్మకొండ, మహబూబాబాద్, బిచ్కుంద, బీర్పూర్, ఆసిఫాబాద్ లలో 15 బంకులు ప్రారంభిస్తామని చెప్పి మంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన వార్త. ఇక 131 పోస్టుల క్యాడర్ మార్పు, 14 కొత్త స్టేషన్లు, అబ్కారీ శాఖ రీఆర్గనైజేషన్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందండి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇష్యూ ఇది. దీనికి గురువారం కేబినెట్ ఆమోద ముద్ర పడింది, బుధవారం అని చెప్పి చూస్తున్నాం. ఆత్మ నిర్భర్ అభియాన్ లక్ష్యాన్ని 100% సాధించాలని కలెక్టర్లు బ్యాంకర్లతో సీఎస్ సోమేష్ కుమార్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజ్ ప్రకటించిందో దాని లక్ష్యాన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆయన కలెక్టర్లు బ్యాంకర్లకి సూచించారు. లాక్డౌన్ తో నష్టపోయిన చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని కంప్లీట్ గా ఆదుకోవాలని చెప్పి కూడా ఆయన సూచించారు. అండ్ రైతు బీమాకు 1,141 కోట్లు రిలీజ్, ఉత్తర్వులు జారీ చేసిందండి వ్యవసాయ శాఖ. రైతు బీమా పథకం కోసం 1,141.44 కోట్లని ప్రభుత్వం రిలీజ్ చేసింది. 18 నుంచి 59 ఏళ్లు ఉండే అర్హులైన రైతులకి ఈ నిధులతో బీమా సౌకర్యం కల్పించబోతున్నారు. మనకు తెలుసు 2018 ఆగస్టు 14 నుంచి ఈ రైతు బీమా అమలవుతోంది. సో 60 ఏళ్ల లోపు పట్టాదారు రైతులందరూ కూడా దీనికి అర్హులుగా భావిస్తారు. సో దానికి సంబంధించి డబ్బులు రిలీజ్ అయ్యాయని చెప్పి మనం మాట్లాడు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఈ టైంలో పిల్లలు వద్దనుకుంటున్నారు, కరోనా ఎఫెక్ట్ తో కపుల్స్ లో భయం. చాలా మంది కపుల్స్ కరోనా టైంలో పిల్లలు వద్దనుకుంటున్నారు. మామూలుగా పెళ్ళైన జంటలు కానీ, లేకపోతే పెళ్ళై కొంతకాలం ఆగి ఇప్పుడు పిల్లలు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కానీ వద్దని వెనకడుగు వేస్తున్నారు. చాలా మంది డాక్టర్లు కూడా వాళ్ళకి అదే సూచిస్తున్నారని చెప్పి మనం మ్యాచ్లో చూస్తున్నాం. ఒకటి ఇన్సెక్యూరిటీ, ఇంకొకటి పెరిగిన ఖర్చులు. దీంతో పాటు ఇప్పుడే వద్దు, ఎందుకంటే ఈ టైంలో రెగ్యులర్ చెకప్స్ కి వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే ఫర్టిలిటీ సెంటర్స్ ఏమైనా కొంచెం ఇబ్బందులు ఉంటే, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఫర్టిలిటీ సెంటర్స్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే పదే పదే చెకప్స్ కి వెళ్ళాలి. ఇవన్నీ కరోనా టైంలో కొంత రిస్క్ కాబట్టి చాలా మంది జంటలు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు అని చెప్పడం మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఫర్టిలిటీ సెంటర్లకు వచ్చేవారు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పుడే వద్దని కొత్త జంటలకు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నామండి. కరోనా కారణంగా హాస్పిటల్స్ లో ఓపీ సేవలు కూడా లేవు, గర్భిణులకి ఎమర్జెన్సీ అయితేనే రావాలని చెప్తున్నాం. మంత్లీ చెకప్ లోను ఫోన్ ద్వారానే సూచిస్తున్నాం. కొత్తగా పిల్లలను కనాలనుకున్న వారికి కౌన్సిలింగ్ చేస్తున్నామని గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి చెప్తున్న పరిస్థితి. సో కరోనా ఎఫెక్ట్ కొత్త కపుల్స్ మీద కూడా పడింది అని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. అండ్ వన్ టైం స్కీమ్ కి రెస్పాన్స్ వస్తలేదు. 20 ఏళ్లుగా పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఏదైతే వన్ టైం స్కీమ్ అని చెప్పి పెట్టిందో బల్దియా, దానికి 1,200 కోట్లు దీని ద్వారా వసూలు చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు. బట్ 6 రోజుల్లో 11 కోట్లే వసూలైంది. దానికి సంబంధించి పెద్దగా రెస్పాన్స్ వస్తలేదని చెప్పి మనం ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్కి వెళ్తే, కరోనా వారియర్స్ కి 10% ఇన్సెంటివ్ ఇవ్వట్లే, కొందరికి నెల ఇంకొందరికి 2 నెలలే ఇచ్చిండ్రు అని చెప్పి చూస్తున్నాం. వైరస్ సోకుతుందని తెలిసి కూడా చాలా మంది వైద్య సిబ్బంది కానీ, లేకపోతే శానిటేషన్ సిబ్బంది కానీ, ఇట్లా మనం కరోనా వారియర్స్ అని చెప్పి ఎవరి గురించి అయితే చెప్పుకుంటామో వీళ్ళకి డబ్బులు ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ ఏప్రిల్ 6 విలేకరుల సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే, అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా, ప్రతి వీధిని శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కార్మికులకి పాదాభివందనం చేస్తున్నా, వైద్య సిబ్బందికి గ్రాస్ శాలరీలో 10% సీఎం గిఫ్ట్ కింద ఇస్తాం, మున్సిపల్ శానిటరీ సిబ్బందితో పాటు వాటర్ బోర్డులో కార్మికులుగా ఉన్న వారికి మొత్తం 94,392 మందికి కూడా గిఫ్ట్ ఇస్తాం, గ్రేటర్ కార్పొరేషన్ వాటర్ బోర్డు సిబ్బందికి 7,500 చొప్పున, మున్సిపల్ పంచాయతీ కార్మికులకు 5,000 చొప్పున వెంటనే ఇస్తాం. దీంతో పాటు 60,000 మంది పోలీసులు పగలు రాత్రి డ్యూటీ చేస్తున్నారు, వారికి కూడా ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం చేస్తాం, విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. అండ్ ఏప్రిల్ 19 విలేకరుల సమావేశంలో ఎవరైతే ఎండనక వాననక లైఫ్ రిస్క్ చేసి డ్యూటీలో ఉంటున్నారో, టైంకి తిండి కూడా తినట్లేదు, వాళ్ళందరికీ కూడా పోలీసులకి గ్రాస్ శాలరీపై అదనంగా 10% సీఎం గిఫ్ట్ కింద ఇస్తామని చెప్పి అన్నారు. ఇలా 2 సందర్భాల్లో పాదాభివందనం చేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా, శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాయి, ఈ మాటలు తప్పించి 10% సీఎం గిఫ్ట్ ఏదైతే ప్రకటించారో
అది ఎక్కడ అమలుకి నోచుకోలేదు చాలా చోట్ల అని చెప్పి మనం చూసినామండి. ఏప్రిల్ నెలకి సంబంధించిన బోనస్ మాత్రం మే నెల జీతంతో కలిపి అకౌంట్స్ లో వేశారు. ఆ కొన్ని శాఖల్లో మాత్రం రెగ్యులర్ ఉద్యోగులకు 2 నెలలు ఇచ్చారు. 3 నెలలుగా బోనస్ కోసం ఈ వారియర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు తప్పించి ఎక్కడ వాళ్ళకి అందని పరిస్థితి అని చెప్పి మనం చూస్తున్నాం. కోవిడ్ బారిన పడ్డ వేలాది మెడికల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది ఈ సందర్భంగా నానా ఇబ్బందులు పడ్డారు. 5 నెలలుగా కరోనా డ్యూటీలో అలసిపోయారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పై అయితే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఈ కష్టకాలంలో ఆదుకోవట్లేదు రాష్ట్ర సర్కారు ఉద్యోగుల్ని అని చెప్పి మనం ఈ ఆటకలో చూస్తున్నాం. ఆపద సమయంలో ఈ 10% బోనస్ ప్రకటించినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా ఖుషి అయినరు, మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది ఇది అని చెప్పి. బట్ 1 నెల ఇచ్చారు తప్పించి ఆ తర్వాత పెద్దగా ఇన్సెంటివ్ ఏం లేదు అని చెప్పి మనం ఈ ఆటకలో చూస్తున్నాం. ఒక యూహెచ్సి మెడికల్ ఆఫీసర్ హన్మకొండ ఆయన చెప్తున్నది ఏంటంటే, మార్చి నెల నుంచి దాదాపు 24 గంటలు కరోనా డ్యూటీలో చేస్తున్నాం. రెగ్యులర్ డాక్టర్స్ తో పోలిస్తే మా జీతాలు చాలా తక్కువ, ఈక్వల్ వర్క్ ఈక్వల్ శాలరీ అని చెప్పి అన్నారు. బట్ ఇక్కడ అమలు కావట్లేదు. సో కరోనా సేవల్లో ఎక్కువగా పాల్గొనే మా లాంటి మెడికల్ సిబ్బందికి జీతంలో 10% బోనస్ ఇస్తామంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తీరా చూస్తే 1 నెల మాత్రం బోనస్ ఇచ్చారు. గత 3 నెలలుగా నో ఎంకరేజ్మెంట్, నో ఇన్సెంటివ్ అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అండ్ రాజన్న గుడికి తగ్గిన ఆదాయం అని చెప్పి అదే పేజ్ లో చూడొచ్చండి. 5 నెలల్లో 20 కోట్ల వరకు గండి, రోజుకి 5000కు మించని భక్తులు, ఇలాగే ఉంటే జీతాలకు కూడా కష్టమే అని చెప్పి మనం ఈ ఆటకలో చూస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో గుళ్ళకి ఆదాయం తగ్గిపోయింది. ఎక్కువగా మన దగ్గర ఫేమస్ టెంపుల్స్ అన్ని కూడా జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఇదే స్థితి ఇంకొంతకాలం కంటిన్యూ అయితే ఊపిరి ఆడకుండా పట్టించుకోలే, శ్వాస అందక రాత్రంతా యాతన, కరీంనగర్ దవాఖానలో మహిళ మృతి అని చెప్పి మనం అదే పేజ్లో చూడొచ్చు. శ్వాస ఆడక కొనుపిరితో కొట్టుమిట్టాడుతున్న వైద్యం అందించలేదు, అందుకనే మా తల్లి మృతి చెందింది అని చెప్పి మృతురాలి కుమారుడు రమేష్ చెప్తున్న పరిస్థితి. పల్స్ రేట్ పడిపోయింది, వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకోవాలని చెప్తే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించాలని చెప్పారు, కానీ వెంటిలేటర్ సౌకర్యం లేక ఏదో ఒకటి ఇబ్బంది కలగకుండా చికిత్స చేసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. బుధవారం రాత్రి 7:30కి కరీంనగర్ వచ్చిన ఆమెను అక్కడ సిబ్బంది పట్టించుకోలేదు, ఊపిరి తీసుకోలేక ఆమె చనిపోయింది అని చెప్పి కూడా వార్త వచ్చింది, దానికి సంబంధించిన వార్త. అండ్ కట్టక ముందే కూలుతున్నాయి, ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అత్యంత నాసిరకంగా ఉంది, కట్టక ముందే కూలిపోతున్నాయని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. అసలు ఆఫీసర్లు అయితే ఆ సైట్ కూడా రావట్లా, కాంట్రాక్టర్లు ఇష్ట రాజ్యం, నాసిరకం ఇటుకలు, నాసిరకం సిమెంట్, మొత్తం అంతా నాసిరకం వస్తువులు వాడి ముట్టుకుంటే కూలిపోయేలాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడుతున్నారు. చిన్న వాన పడ్డా సరే ఆల్రెడీ కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చిన్న వాన కూడా కురుస్తున్న పరిస్థితి, ఇందులోనే ఉంటే చచ్చిపోతామేమో అని చెప్పి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. మనం ఆ ఫొటోస్ లో చూడొచ్చు, నాసిరకం ఇటుకలతో నిర్మాణంలో కూలిపోయిన గోడలు అని చెప్పి చూస్తున్నాం. చెరువులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేఆర్కే కాలనీలో నిర్మిస్తున్నారండి ఇవి, ఏకంగా చెరువులోనే కట్టేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే ఆ నీళ్లంతా కూడా ఇళ్లలోకి వచ్చేస్తాయి. వాటిని పేదలకిస్తే వర్షాకాలంలో ఈ నీళ్ల మధ్య బతకాలి. నాసిరకం ఇసుక ఇటుకలు స్టీలు వాడుతుండటంతో ఏమాత్రం నిర్మాణంలో నాణ్యత లేదు అని చెప్పి మనం ఈ ఆటకల్లో చూస్తున్నాం. మరి ఏం చేస్తున్నారు అధికారులు దేవుడికే తెలియాలి. కాంట్రాక్టర్లకు ఇచ్చేసి ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కరోనా హాస్పిటల్లో మంటలు, 8 మంది పేషెంట్లు మృతి. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఘోరం అండి ఇది. నవరంగ్పురాలో శ్రేయ్ కరోనా హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రి ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 8 మంది పేషెంట్లు ఇందులో చనిపోయిన పరిస్థితి, మరికొందరు గాయపడ్డారు. యాక్చువల్లీ పీపీఏ కిట్ గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఐసీయూ వార్డ్ లో డ్యూటీ చేస్తున్న నర్సు వేసుకున్న పీపీఈ కిట్ కి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయని చెప్పి చెప్తున్నారు. సో ఆమె ఐసీయూ నుంచి బయటకు పరుగులు తీస్తున్న క్రమంలో అక్కడున్న బెడ్లకి మంటలు అంటుకుని ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది. దీనికి తోడు షార్ట్ సర్క్యూట్ కూడా కారణమైంది అని చెప్పి కూడా ఇనీషియల్ గా భావిస్తున్నారు. మరి పూర్తి స్థాయి విచారణ తర్వాతే దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. అందరూ కూడా ప్రధాని సహా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అండ్ వెనక్కి తగ్గేదే లేదు, తూర్పు లడాక్ లో బలగాలు ఉపసంహరించమని చెప్పి ఇండియా చెప్పింది. చైనా డిమాండ్ కి సంబంధించి ఇండియా రెస్పాండ్ అయింది. కమాండర్ల స్థాయి చర్చలు ఫెయిల్ అయ్యాయి, ఇంకా బోర్డర్ ఇష్యూ తేలలేదని చెప్పి చూస్తున్నాం. తూర్పు లడాక్ లో మిలిటరీని ఉపసంహరించుకునేది లేదని చెప్పి మనం స్పష్టం చేశాం చైనాకి. డెడ్ లాక్ పరిష్కారంలో భాగంగా ఒక కీలక స్థావరాన్ని ఖాళీ చేయమని చెప్పి డ్రాగన్ కంట్రీ కోరగా ఇండియా తోసిపుచ్చింది. ఈ విషయం హాట్లైన్ ద్వారా చైనాకు వెల్లడించింది అని చెప్పి చూస్తున్నాం. మామూలుగా ఈ సమస్య పరిష్కారానికి గాను ప్రస్తుతం చైనా బలగాలున్న ఫింగర్ 4 నుంచి వెనక్కి వెళ్లాలని ఇండియా డిమాండ్ చేస్తే చైనా ఒప్పుకోలా, పైగా మనల్నే వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేస్తోంది. సో మనం కూడా ఒప్పుకోవట్లేదు. దానికి సంబంధించిన వార్త. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా నియమితులయ్యారండి, దానికి సంబంధించిన వార్త. అండ్ ట్రంప్ పోస్ట్ ను డిలీట్ చేసిన ఫేస్బుక్, ట్విట్టర్, చిన్నపిల్లలకి కరోనా రాదు, చిన్నపిల్లల్లో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. దానికి సంబంధించి ఆయన పోస్ట్ ని ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ తొలగించాయి.
ఫస్ట్ టైం అండి ప్రెసిడెంట్ పోస్టులను ఫేస్బుక్ ట్విట్టర్ తొలగించడంలో అమెరికాలో ఇదే మొదటిసారి అని చెప్పి మనం చూస్తున్నాం. ఎందుకంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రూవ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ లేదు కాబట్టి అలాంటి ఫాల్స్ న్యూస్ ని మేము ప్రమోట్ చేయమని చెప్పి వాళ్ళు దాన్ని తొలగించిన పరిస్థితి. అండ్ ముట్టడిలో ముంబై గత 46 ఏళ్లలో ఇదే అత్యధికం. ముంబైలో విపరీతమైన వర్షాలతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఇంకో రానున్న 24 గంటల్లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి కూడా వాతావరణ కేంద్రం చెప్తోంది. అటు కర్ణాటకలో కూడా భారీ వానలు. సో దీని ఎఫెక్టే మన ప్రాజెక్టులకి జలకళ. అండ్ సుష్మా స్వరాజ్ కు మోడీ నివాళులు అర్పించారు. అలాగే చెన్నైలో బీరూట్ భయం. సిటీలో 700 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు. మనం చూసాం లెబనన్ లో బీరూట్ లో ఎలాంటి పేలుడు సంభవించిందో, నిలవున్న అమోనియం నైట్రేట్ వల్లే పేలుడు సంభవించిందని చెప్పి కూడా తెలుసు. సో చెన్నైలో కూడా 700 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వ ఉంది. సిటీలో కంటైనర్ల రవాణా కేంద్రంలో ఉందట. సో స్థానికులందరూ భయపడుతున్నారు, బీరూట్ లో జరిగినట్లు ఇక్కడ జరుగుతుందేమోనని చెప్పి భయపడుతున్న పరిస్థితి. అయితే ఏం కాదు, మీరేం బరీ కావద్దు, ఈ కెమికల్ ని భద్రంగానే ఉంది ప్రస్తుతానికి, త్వరలోనే దీన్ని వేలం వేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే వడ్డీ రేట్లు అట్లనే. ఆర్బీఐ రెపో రేట్ ని ఏమైనా తగ్గిస్తుందని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు, బట్ ఈసారి తగ్గించలేదండి. రెపో 4%, రివర్స్ రెపో 3.35% మానిటరీ పాలసీ నిన్న ప్రకటించింది. సో చాలా మంది ఆశగా ఎదురు చూసారు తగ్గిస్తుందేమోనని చెప్పి, బట్ తగ్గించని పరిస్థితి. బంగారంపై ఎక్కువ అప్పు, 90% దాకా లోన్ ఇవ్వచ్చు. ఇక నుంచి బంగారంపై ఎక్కువ లోన్ తీసుకోవచ్చట ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటిదాకా యాక్చువల్లీ 75% బంగారం విలువలో 75% లోన్ దొరికేది, ఇప్పుడు దాన్ని 90% చేశారు. అంటే 10 గ్రాముల గోల్డ్ రేట్ 50,000 అనుకుంటే 45,000 వరకు లోన్ తీసుకోవచ్చు. సో మరింత ఈజీగా గోల్డ్ లోన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే ఏపీలో 15 అక్టోబర్ నుంచి కాలేజీలు తెరవాలని చెప్పి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారండి. హైయర్ ఎడ్యుకేషన్ పై నిన్న రివ్యూ చేశారు. 1 సెప్టెంబర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలి, 15 అక్టోబర్ నుంచి కాలేజీలు ఓపెన్ చేయాలని చెప్పి కూడా డిసిషన్ తీసుకున్నారు. సుశాంత్ రియా మధ్య నో ఫోన్ కాల్స్. సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసుకు సంబంధించి ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. టైమ్స్ ను వెల్లడించింది జూన్8 నుంచి 14 మధ్య వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్స్ లేవు అని చెప్పి, దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కరోనా కంట్రోల్ కు 890 కోట్లు, రాష్ట్రాలు యూటీలకి కేంద్రం సాయం ప్రకటించిందండి. 890 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. మొత్తం 15,000 కోట్లు కేటాయించిన కేంద్రం రెండో విడతగా ఈ అమౌంట్ ని అందజేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 22 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ కి అక్కడ వైరస్ తీవ్రతని బట్టి ఈ కేటాయింపులు జరుగుతాయి. మాక్సిమం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బుల విషయంలో, ఈ కేటాయింపుల విషయంలో ఈ రాష్ట్రాలకి సింహభాగం వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది, ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి. ఇక లైఫ్ ఎడిషన్ కి వస్తే పేజ్ నెంబర్ 4 చూద్దామండి, పేరెంట్స్ ఏ థెరపిస్టులు. దీంతో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి. కొబ్బరి వల్ల ప్రయోజనాలు ఏంటి, కొబ్బరితో ఎలాంటి ప్రిపరేషన్స్, ఎలాంటి డిషెస్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంది, మీరు డిజిటల్ వర్షన్ లో చూడొచ్చు. అండ్ నేర్చుకున్నదంతా మర్చిపోతారు. మామూలుగా కరోనా పిల్లల ఆనందాలకు బ్రేక్ వేసింది, మనకు తెలుసు. పిల్లలు అందరూ కూడా ఇళ్లకి పరిమితం అయిపోయిన పరిస్థితి. శారీరక వైకల్యం ఉన్న పిల్లలు, ఎవరైతే స్పెషల్ కిడ్స్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటామో, వాళ్ళకి మరింత ఇబ్బందికరంగా మారింది కరోనా టైం అని చెప్పి మనం ఈ ఆటలో చూస్తున్నాం. వినికిడి శక్తి లేని, మాటలు రాని పిల్లల బాధలైతే చెప్పలేనివి. మామూలుగా రెగ్యులర్ గా బయటికి పోయినట్లు పోవడం లేదు, బడికి పోలేకపోతున్నారు, ఇంటి పట్టునే ఉంటున్నారు. అండ్ వాళ్ళ క్లాసులు కూడా మిస్ అవుతున్నారు. మామూలుగా ఏంటంటే ఈ స్పెషల్ కిడ్స్ కి స్పెషల్ క్లాసెస్ అవి ఉంటాయి, బట్ ఇప్పుడు అవేమీ లేకపోవడంతో వీటి కేర్ ఎలా అని చెప్పి కూడా పేరెంట్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి స్పీచ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ డాక్టర్ గరిమ చెప్తున్నారు, టెలీ కన్సల్టేషన్ బెస్ట్. హియరింగ్ స్పీచ్ లో, టెలీ ప్రాక్టీస్ లో వీడియో కాన్ఫరెన్సింగ్, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, అసైన్మెంట్స్, ఈ ప్రోగ్రెస్ ట్రాకింగ్ ఉంటాయి అసెస్మెంట్స్ ద్వారా. సో ప్లాన్ ప్రకారం ముందుగా పేరెంట్స్ తో మాట్లాడి పిల్లల ఆసక్తిని తెలుసుకుంటారట ఈ టెలీ ప్రాక్టీస్ లో. ఇది వేరే వేరే కంట్రీస్ లో ఆల్రెడీ చేస్తున్నారు, అక్కడ బాగానే సక్సెస్ఫుల్ గానే ఉంది. మన దగ్గర కూడా దాన్ని స్టార్ట్ చేయడం బెస్ట్, ఎందుకంటే మామూలుగా ఈ పిల్లలకి రెగ్యులర్ గా ఈ క్లాసెస్ ఉంటాయి కాబట్టి అందులో వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళకి సడన్ గా ఇవన్నీ ఆగిపోతే వాళ్ళు సైకలాజికల్ గా చాలా ఇబ్బంది పడతారు, మూడీగా తయారవుతారు, బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. సో వాటిని ఆపకుండా పిల్లలకి పేరెంట్స్ థెరపిస్ట్ గా మారాలి. టెలీ థెరపీ ద్వారా ఈ పిల్లలకి రెగ్యులర్ గా వాళ్ళకి ఏదైతే స్పెషల్ కిడ్స్ ఎవరికైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దాన్ని ఆపకుండా మొత్తం పాఠాలు అవి నేర్చుకునేలా చేయాలి అని చెప్పి మనం ఈ ఆటలో చూస్తున్నాం. సో ఖచ్చితంగా పేరెంట్స్ వీళ్ళకి వెనుదన్నగా నిలవాలి అని చెప్పి డాక్టర్ సూచిస్తున్న పరిస్థితి. ఇవన్నీ ఇవాటి వెలుగు పేపర్లో వచ్చిన వార్తల విశేషాలు. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ వెయిట్ చేయండి, రోజు 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ని మీకు వినిపించడానికి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఫేస్ మాస్క్ పెట్టుకోండి, చేతులు శుభ్రపరచుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ మర్చిపోకండి, స్టే సేఫ్, హ్యావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దామండి 8 o'clock. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.